సావిత్రి సావిత్రి లేచి టాబ్లెట్ వేసుకో. వద్దండి, బతకాలన్న ఆశ ఉంటే మందులు వేసుకోవాలి. కొడుకు కోసం దిగులు పడుతూ చావడం కన్నా ఈ జబ్బుతో ఒక్కసారిగా కన్ను మూస్తే నాకు ప్రశాంతంగా ఉంటుందండి. నీ కొడుకుని ఎలాగో కాపాడుకోలేకపోయా, అంత డబ్బు ఖర్చు పెట్టి ఆపరేషన్ ఎలా చేస్తావని ఎగతాళి చేస్తున్నావు కదా. నా ఉద్దేశం అది కాదండి. చూడు సావిత్రి, నీతిగా న్యాయంగా బ్రతకాలనుకున్నాను, కానీ మా అన్నయ్యలాగా అక్రమంగా సంపాదించాలనుకుంటే నేను ఈ పాటికి కోట్లు సంపాదించేవాణ్ణి. నాకది చేత కాదు. అందుకే నాతో పాటు నిన్ను కష్టపెడుతున్నాను. మీ గురించి నాకు తెలుసండి, మీరు డబ్బు సంపాదించలేదని నేను ఏ రోజు బాధపడలేదు. మీ భార్యను కావడం నా అదృష్టం. ఈ జన్మకిది చాలండి. సీను, నువ్వు లేవకమ్మా, పడుకో. తల్లిగా నేను బ్రతుకున్నానన్న మాటే కానీ, అమ్మగా వాడికి కానీ అత్తగా నీకు కానీ ఏమీ చేయలేకపోతున్నాను. నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు అన్నయ్యకి తెలుసా? మీ ఇంటికి రావడానికి వాడితో చెప్పడం ఏమిటా? చెప్పకుండానే వచ్చాను. ఆపరేషన్కి ఏమాత్రం ఖర్చు అవుతుందంటున్నారా డాక్టర్ గారు? నువ్వు ఇస్తావా? ఇచ్చినా నువ్వు తీసుకోవని నాకు తెలుసురా. అంత డబ్బుని కూడా నీకే సహాయం చేయలేకపోతున్నాను. నీ అభిమానం ఉంటే చాలత్తయ్యా, డబ్బు అవసరం లేదు. డబ్బు ఎంత పాపిష్టితో నాకు తెలుసమ్మా. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతుంది, తల్లి కొడుకుని దూరం చేస్తుంది. అయినా మనిషి బ్రతకాలంటే డబ్బు కావాలి, పోతున్న ప్రాణాలు నిలబెట్టుకోవాలంటే డబ్బు కావాలి. అమ్మా, నువ్వేం దిగులు పడకు. నా భార్యని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఎలా కాపాడుకుంటావురా? ఏం చేసి డబ్బు సంపాదిస్తాం? ఇలాగే బ్రతకాలనుకుంటే లాభం లేదురా. మనిషి ప్రాణాల మీదకి వచ్చినప్పుడైనా రాజీ పడక తప్పదురా. అప్పుడు కూడా నువ్వు పంతానికి పట్టుదలకి పోతే నీకంటూ మిగిలిన ఒక మనిషి సావిత్రిని కూడా దూరం చేసుకున్నవాడు అవుతావురా. మరి మంచివాడికి ఎప్పుడూ ఆ దేవుడు తోడుగా ఉంటాడు. అదే నిజమైతే ఏదో రూపంలో ఆ దేవుడు నీకు తప్పకుండా సాయం చేస్తాడు. నీకు డబ్బంటే అసహ్యమని నాకు తెలుసురా, కానీ ఆ డబ్బు ఇప్పుడు నీకు చాలా అవసరం. ఆ డబ్బు చేతికి అందినప్పుడు అది ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అని ఆలోచించడం మాని ముందు సావిత్రికి ఆపరేషన్ చేయించరా, దాన్ని బ్రతికించరా. అదే అదే నేను చెప్పేది. ఏమిటి అంటే, ఎందుకు అలా మాట్లాడింది? అంత డబ్బు మనకి ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు? అదే నాకు అర్థం కావట్లేదు. సరే, ముందు నువ్వు ఈ టాబ్లెట్ వేసుకో. వద్దండి. అమ్మ ఏమందో విన్నావుగా, నాకంటూ మిగిలింది నువ్వు మాత్రమే. మాట్లాడకుండా ఈ టాబ్లెట్ వేసుకో సావిత్రి, తీసుకో. నోర్మోయ్, నువ్వు అమాయకుడివే అనుకున్నాను, కానీ నీకిన్ని తెలివితేటలుంటాయి అనుకోలేదురా.
నాన్నగారి ఆబ్దికానికి వచ్చినట్టే వచ్చి నీ అవసరం ఏంటో అమ్మకు చెప్పి అడుక్కునే అవసరం లేకుండానే డబ్బు తెప్పించుకున్నావు చూడు. శభాష్. ఎన్ను అనేది ఇంకా ఎందుకురా నటిస్తున్నావు? అమ్మ చేత నేను డబ్బు తెప్పించుకోవడం ఏంటి? బావుగారు, ఆయన గురించి మీకు బాగా తెలుసు. తెలిసి కూడా ఇలాంటి నిందలు వేయడం మీకు న్యాయం కాదు. నింద కాదు, నిజం. ఇంట్లోంచి అమ్మ 100,000 రూపాయలు తీసుకొచ్చింది. ఆ డబ్బు నీకే అని నాకు బాగా తెలుసు. సిగ్గులేదురా నీకు? అన్నయ్య, నీ తర్వాత పుట్టాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను. అమ్మ నాకు ఏ డబ్బు ఇవ్వలేదు, ఇచ్చినా తీసుకునని అమ్మకు బాగా తెలుసు. పెద్ద నీతిమంతుడిలా మాట్లాడుతున్నావు. నీకివ్వటానికి కాకపోతే అమ్మకు అంత డబ్బు ఎందుకు అవసరం అవుతుందిరా? అది ఎరగాల్సింది నన్ను కాదు, అమ్మని. అడుగుతాన్రా, అమ్మ నీకు ఇవ్వలేదని రుజువు అయ్యాక అప్పుడు అడుగుతాను. అమ్మ నాకు డబ్బు ఇవ్వలేదంటే నమ్మవే? నమ్ముతాన్రా, ఆ డబ్బు నీ ఇంట్లో లేదని తెలిసాకే నమ్ముతాను. అన్నయ్య, ఇది నాకు చాలా అవమానంగా ఉంది. బావుగారు, దయచేసి వెళ్ళిపోండి. చుట్టుపక్కల వాళ్ళు చూశారంటే మేం దొంగతనం చేశామనుకుంటారు. ఇది దొంగతనం కాక మరేంటి? నలుగురు నవ్వుకుంటేనైనా సిగ్గుస్తుందేమో చూద్దాం. ఏంటిది? నాకు తెలియదు అన్నయ్య. ఈ డబ్బు ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు బావుగారు. నటించింది చాలు. నిజంగా ఈ డబ్బు ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు అన్నయ్య. నోర్మోయ్, నీ బుద్ధి నాకు తెలుసురా. నేనక్కర్లేదు గాని నా డబ్బు మాత్రం కావాలి. ఏం బతుకురా నీది? పెళ్ళానికి ఆపరేషన్ చేయించలేని వాడివి, నీకెందుకురా రోషం? ఒక్కగానొక్క కొడుకు పోయాడు, నాకింకెవరు దిక్కులేరు అన్నయ్య అని నువ్వు నా కాళ్ళు పట్టుకోనుంటే ఈ డబ్బు నీ మొహాను కొట్టేవాణ్ణి. నా భార్య ఆపరేషన్కి అందరి దగ్గర ముష్టెత్తుకుంటున్నాను. నీకు తోచింది ఇవ్వన్నయ్యా అంటే ఈ డబ్బు నీ మొహాను కొట్టేవాణ్ణి. నా దానం అక్కర్లేదు, నా ముష్టి అక్కర్లేదు, డబ్బు మాత్రం కావాలి. ఆ తండ్రి కడుపును ఎలా పుట్టావురా? తీసుకోరా, తీసుకో. ఇంతటితో అయిపోయింది. ఇప్పటి వరకు నా తమ్ముడివే కాదనుకున్నాను. ఈ క్షణం నుంచి ఆ తండ్రి కూడా కొడుకు కాదు. ఇంటి పేరు మార్చుకుంటావో, ఏ రైలు కింద తలబెట్టి చస్తావో నీ ఇష్టం. ఆగు. నీకు నేను తమ్ముడిని కాదు, ఆ తండ్రికి కొడుకును కాదు. ఈ డబ్బు నాకెందుకు? నీ ముష్టి తీసుకుని భిక్షగాణయ్యే బదులు చావటమే మేలు. నీ దానం పుచ్చుకొని నీకు రుణపడే బదులు మట్టిలో కలిసిపోవటమే మేలు. ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు? అది నా రక్తంలోనే ఉంది. ఎందుకో తెలుసా? నేను ఆ తండ్రి కొడుకునే కాబట్టి. నీ తమ్ముడు భార్య కంటే నీకు డబ్బే ముఖ్యమైందా? కొడుకుని చంపించా, భార్యని చంపుతున్నా. మీ తమ్ముడిని మాత్రం ఎందుకు మిగిల్చా? ఆ పుణ్యం కూడా నువ్వే కట్టుకో. డబ్బు కోసం బ్రతికే నీలాంటి మూర్ఖుడికి తమ్ముడుగా పుట్టినందుకు ఆయన సిగ్గుపడాలి. అంకల్, మీరు చేసిందేం బాగోలేదు. చనిపోయిన నా కొడుకు మీద ఒట్టమ్మా, నేను మమ్మ డబ్బు అడగలేదు. అడగలేదని నాకు తెలుసు. ఆంటీకి ఆపరేషన్ అవసరం అని నాకెందుకు చెప్పలేదు? అది కాదమ్మా. మీరేం మాట్లాడకండి. నేను చచ్చాననుకున్నారా? అంత మాట అనొద్దమ్మా. మీ అబ్బాయి నా మెళ్ళ తాళి కట్టకపోయినా నేను మీ కోడళ్ళని మీకు ముందే చెప్పాను కదా. ఆంటీకి ఒంట్లో బాగోపోతే మా హాస్పిటల్ తీసుకురావచ్చు కదా.
ఆపరేషన్ గురించి మీరేం దిగులు పడకండి. ఎంత డబ్బైనా సరే నేను చూసుకుంటాను. పదండి. రావే పగలాడి వదలండి. రా, ఎవరి కాపురాలు కూలుస్తావే? నా మేనగోళ్ళ కాపురం దొరికిందని కోసడానికి నీ బండారం మొత్తం బయట పడిపోయింది. ఎవడు కాపాడడానికి వస్తాడో నేను చూస్తాను. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నీ మనవడు జబ్బు చేసింది, పాలలో టాబ్లెట్స్ కల్పిస్తున్నానని చెప్పింది కదా. ఆ మాత్రలేంటో తెలుసా? అవి వేసుకుంటే మగాడేమవుతాడో తెలుసా? చూడండి ఈ రిపోర్ట్స్ చూడండి. ఇది నేను సృష్టించిన కథ కాదు, పచ్చి నిజం. ఆ నిజం నేను చెప్పడం కంటే మీ పెద్ద మనవడు చెప్తాడు, వినండి. ఏమిట్రా ఇదంతా? నాకు అర్థం కావట్లేదు బామ్మ. మహాలక్ష్మి లాంటి పనిచేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఏం జరిగిందిరా? తమ్ముడికి పాలలో కల్పిస్తున్న ఈ టాబ్లెట్స్ ని పరీక్ష చేయించమని ఈవిడిగారు చెప్తే మహాలక్ష్మి తప్పు చేయదని నిరూపించి ఈవిడిగారు నోరు మూద్దామని ఆ టాబ్లెట్స్ కెమికల్ అనాలిసిస్ కి పంపించాను. కానీ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ చూస్తే నాకు నోటి మాట రాలేదు. ఈ టాబ్లెట్స్ వాడితే మగాడు మకతనం లేనివాడవుతాడు. కొంచెం కొంచెంగా, ఆ తర్వాత పూర్తిగా ఎందుకు పనికిరాకుండా పోతాడు? ఈ టాబ్లెట్స్ తమ్ముడికి ఎందుకు ఇస్తుందో, ఏం ఆశించింత ఘోరానికి తెగించిందో తెలియట్లేదు. చెప్పు మహాలక్ష్మి, నీకు మా తమ్ముడు చేసిన ద్రోహం ఏంటి? ఎందుకు వాడి మీద పక్క సాధించాలని చూస్తున్నావు? నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు. నువ్వు అసలు ఆడదానినా? నా కొడుకు మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇంత దారుణానికి ఒడిగట్టడానికి నీకు మనసెలా వచ్చింది? అసలు వాడు చేసిన తప్పేమిటి? దిక్కు లేని నిన్ను ఇంటికి తీసుకొచ్చి అవమానాలు భరిస్తూ ఈ పక్కన నిలబడ్డవేనా? నీ మొహం చూడటానికి కూడా మాకు అసహ్యంగానే ఉంది. ఛీ, ఇంకా ఎందుకు నిలబడ్డావే? నీ గుట్టు మొత్తం బయటపడిన తర్వాత కూడా ఇంకా ఇంట్లో ఉండాలని నీకెలా అనిపిస్తోంది? అన్నీ విడిచి వచ్చేసింది కదా, ఎంతకైనా తెగిస్తుంది. నడవే బయటికి. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? వెళ్ళా. వెళ్తాను, కానీ మీ అందరి దృష్టిలో దోషగా ఉండటం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఏం మెలకు పెడతావు తల్లి? నేనే తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. నా కళ్ళ ముందే నువ్వు గొంతు కోసుకున్నా నువ్వు తప్పు చేయలేదంటే మేము నమ్మం. అంత అవసరం లేదు. ఏమండి, మీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉంటే పిలిపించండి. ఎందుకు? ఈసారి ఎవరికి జబ్బు ఉందని నిరూపిస్తావు? నాకు తెలిసిన డాక్టర్ అయితే ఇది కూడా మీరు నాటకమే అంటారు. అందుకే మీకు తెలిసిన డాక్టర్ ఎవరినైనా పిలిపించండి. ప్లీజ్ పిలిపించండి. హలో, నేను విజయ్ని మాట్లాడుతున్నాను రా.